ఇప్పుడు మనం మైక్రోసాఫ్ట్ పెయింట్ లో టెక్స్ట్ టూల్ ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది చూద్దాం. ముందుగా స్టార్ట్ మెనూలోకి వెళ్ళి ఎంఎస్ పెయింట్ అని చెప్పి క్లిక్ చేస్తే పెయింట్ అనేది ఓపెన్ అవుతుంది. ఆల్రెడీ నేను ఓపెన్ చేసి పెట్టుకున్నాను, దాని మీద క్లిక్ చేయగానే ఆటోమేటికల్ గా మీకు ఈ విధంగా విండో ఓపెన్ అవుతుంది. ఓకే, ఇక్కడ మనం టెక్స్ట్ టూల్ గురించి చెప్తున్నాం. అంటే ఏంటంటే ఇక్కడ టెక్స్ట్ టూల్ ఏ ఉంది చూసారా, ఇది టెక్స్ట్ టూల్ అనమాట. దీని మీద క్లిక్ చేయగానే ఆటోమేటికల్ గా మీకు ఇక్కడ కర్సర్ వస్తుంది ఈ విధంగా, ఇలాగ మారిపోయి దీన్ని ఇలాగా డ్రాగ్ చేసుకోవాలి మనం. ఓకే, డ్రాగ్ చేసుకుని మనకి ఏదైనా టెక్స్ట్ కావాలంటే టెక్స్ట్ రాసుకోవచ్చు. ఓకే, మై డాడ్ ఈజ్ మై హీరో, జస్ట్ లైక్ దట్. ఈ విధంగా టెక్స్ట్ ని కలర్ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ టెక్స్ట్ మొత్తం ఇలా సెలెక్ట్ చేసుకుని ఇక్కడ బ్లాక్ కొడితే బ్లాక్ వస్తుంది, బ్రౌన్ అని క్లిక్ చేస్తే బ్రౌన్ మీద వస్తుంది. ఓకే, సో ఇలా మనం డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ని మనం ఇవ్వచ్చు దీనికి. ఓకే, సో బ్లాక్ ఇక్కడ మనకి ఆప్షన్స్ కూడా ఉన్నాయి చూడండి. బోల్డ్ అని క్లిక్ చేయగానే బోల్డ్ లోకి వస్తుంది, లేదంటే ఇక్కడ మనం డిఫరెంట్ డిఫరెంట్ ఫాంట్స్ కూడా ఇచ్చాడు, ఆ ఫాంట్స్ మీద క్లిక్ చేస్తే ఫాంట్స్ తగ్గట్టుగా మనం చేంజ్ చేసుకోవచ్చు కూడా. ఓకే, ఫాంట్స్ చేంజ్ చేసుకోవచ్చు, అదేవిధంగా సైజ్ ఉంది, సైజ్ కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఓకే, ఈ విధంగా మనం టెక్స్ట్ టూల్ ని ఉపయోగించవచ్చు అనమాట, బై యూజింగ్ మైక్రోసాఫ్ట్ పెయింట్. ఓకే.